చిన్న వయసులోనే ఆమె సినిమా స్టార్ కొన్నేళ్లకు గ్లామర్ స్టార్ మహిళా సబ్జెక్టుల గ్రామర్ అర్థం చేసుకున్న స్టార్ సమకాలీన అగ్ర హీరోలకు మించి పారితోషికం అందుకున్న లేడీ సూపర్ స్టార్ మూడున్నర దశాబ్దాల సినీ ప్రయాణం ఐదు భాషల్లో అభిమానగరం ఆపై రాజకీయ ప్రస్థానం ఎక్కడున్నా పట్టుదల ఆమె ప్రథమ స్థానం జీవితంలో కొన్ని చేదు అనుభవాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ విజయశాంతి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి విజయశాంతి గారు గతంలో ఒక ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడుతూ మా ఫ్యామిలీ గురించి ముందు చెబుతా మా నాన్నగారు శ్రీనివాస ప్రసాద్ గారు నన్ను మంచి నటిగా చూడాలని తాపత్రయపడ్డారు నా పదమూడవ ఏట కన్ను మూసారు ఆయన పోయిన ఏడాదికే మా అమ్మ వరలక్ష్మి చనిపోయారు దాంతో దిక్కులేని దాన్నైపోయా ఇంటికొస్తే అమ్మా నాన్నలు గుర్తుకొచ్చేవారు తిన్నావా నిద్రపోయావా లేచావా అని అడిగేవారు కరువయ్యారు ఆ క్రమంలోనే నిర్మాత శ్రీనివాస వరప్రసాద్ గారు పరిచయం అయ్యారు నాకు లేడీ అమితాబ్ అని గుర్తింపు తెచ్చిపెట్టిన కర్తవ్యం చిత్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు ఆయన మాటల్లో ఏదో ధైర్యం కనిపించేది మా వాళ్ళు దగ్గరున్నంత హాయిగా ఉండేదాన్ని హీరోయిన్లకు వైవాహిక జీవితాలు చాలా వరకు శాపాలుగా పరిణమిస్తుంటాయి కానీ నా అదృష్టం నాకు మంచి భర్త దొరికారు నా కష్టంలో నాకు తోడుగా నిల్చున్నారు నాకు అన్ని తానయ్యారు నాలాకే చాలా సింపుల్ గా ఉంటారు ఆయన ఇక అప్పట్లో రోజుకు ఆరు షిఫ్టుల్లో పనిచేసేదాన్ని ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి కార్ లో కూర్చుంటే మేకప్ కార్ లోనే హెయిర్ డ్రెస్సింగ్ లో తిండి తిప్పలు అన్ని కార్ లోనే అయితే షూటింగ్ గ్యాప్ లు లైట్లు సెట్ చేసుకుంటూ ఉంటే నేను కూర్చునే కుర్చీలో నిద్రపోయేదాన్ని ఒక్కోసారి నిద్రతో కళ్ళు కురుకుపోతున్నా నిద్రపోవడాన్ని కూడా టైం ఉండేది కాదు ఆ గ్యాప్ లో డైలాగులు నేర్చుకోవాల్సి వచ్చేది ఇక నా లైఫ్ జర్నీ చాలా వండర్ఫుల్ గా సాగింది ఒక క్రమశిక్షణ పెట్టుకుని ట్రావెల్ చేశాను చిన్న వయసులోనే మా అమ్మా నాన్న పోయారు నన్ను గైడ్ చేయడానికి ఎవరూ లేరు అమ్మా నాన్న చనిపోవడం నాకు పెద్ద ఎదురుదెబ్బ అనుకుంటాను పైగా ఒక్క సంవత్సరం గ్యాప్ లోనే ఆరోగ్య సమస్యలతో ఇద్దరు చనిపోయారు వృత్తిని దైవంగా భావించాను ప్రతి పాత్రకు శాతం న్యాయం చేయాలని ఛాలెంజ్ గా తీసుకున్నాను యాక్షన్ గ్లామర్ పర్ఫార్మెన్స్ మూడు బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేశాను చిన్న వయసులోనే హీరోయిన్ అయిపోయాను నాకు నేనుగా మిలిటరీ క్రమశిక్షణ పెట్టుకున్నాను పని తప్ప వేరే ధ్యాస ఉండి కాదు అందుకే నన్ను పని రాక్షసి అనేవారు సంవత్సరానికి పదిహేడు పద్దెనిమిది సినిమాలతో బిజీగా ఉండేదాన్ని రోజుకు చేసేదాన్ని భోజనానికి టైం ఉండేది కాదు కాదు నైట్ షూట్ ఉంటే నిద్ర మాత్రమే ఒక్కోసారి భోజనం కూడా త్యాగం చేయాల్సి వచ్చేది తింటే నిద్ర వచ్చేస్తుందని భయం అప్పట్లో నెల నెల నెలలోనే సినిమా పూర్తి చేసేవాళ్ళం మహా అయితే రెండు నెలలు ప్రతిఘటన సినిమాను నెలలో పూర్తి చేశాం నా కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలో ప్రతిఘటన ఒకటి అయితే దర్శకుడు టీ కృష్ణ గారు ఆ సినిమాకు అడిగినప్పుడు డేట్స్ ఖాళీ లేవు ఆయనేమో మా సాంతమే చేయాలి అన్నారు ఇతర ప్రొడ్యూసర్స్ తో మాట్లాడి ఆ సినిమాకు కష్టం మీద డేట్స్ ఇవ్వగలిగాను అలాగే పడమటి సంధ్యారాగం సినిమా కోసం చాలా రోజులు అమెరికాకు వెళ్లాను తిరిగి వచ్చేసరికి మూడు నాలుగు సినిమాలు వెయిటింగ్ ఇలా రాత్రి పగలు ఆలోచించకుండా పనిచేయడంతో అప్పుడప్పుడు హెల్త్ కొంత ఇబ్బంది పెట్టేది కానీ రెండు రోజులు రెస్ట్ తీసుకుంటా అంటే ప్రొడ్యూసర్లు బాబోయ్ అనేవారు ఇప్పుడు సిస్టమ్ వేరు అప్పటి సిస్టమ్ వేరు అయితే కష్టం అనేది తెలిస్తేనే లైఫ్ తెలుస్తుంది అందుకే ఇంత హార్డ్ వర్క్ చేసినందుకు హ్యాపీ మా అమ్మ వరకు నా కెరీర్ ఆ సినిమాకు నంది అవార్డును తీసుకోవడం కూడా చూశారు నాన్నగారు నేటి భారతం వంటి నా హిట్ సినిమాలను చూశారు దేవాలయం సినిమా సమయానికి నాన్నగారు చనిపోయారు ఇక యాక్షన్ సినిమాలు చేసేటప్పుడు చాలా దెబ్బలు తగిలేవి చచ్చిపోయి బ్రతకడం కూడా జరిగింది పంచుభూత వచ్చాను గాలి నీరు నిప్పు ఆకాశం ఇలా అన్ని ఖండాలను దాటాను ఇంకేం బ్యాలెన్స్ చేయలేదనుకుంటా ఇంకా భూమి మీద చేయాల్సిన పని ఉంది కాబట్టి దేవుడు నన్ను ఇంకా ఉంచాడు ఒకసారి ఏకంగా ఓ సినిమాకు మంటల్లో చిక్కుకుపోయాను అదే సినిమాకు నేలల్లో కొట్టుకుపోయాను ఫ్లైట్ యాక్సిడెంట్ గురించి తెలిసిందే నేను చిరంజీవి గారు బాలకృష్ణ గారు అందరూ ఉన్నాం అందులోంచి బయటపడ్డాం లేడీ బస్ లో ట్రైన్ కి సంబంధించిన సీన్ తీస్తున్నప్పుడు కొద్దిలో పెద్ద ప్రమాదం తప్పింది ఇలాంటివి జరిగినప్పుడు కూడా నేను భయపడలేదు ఇంకా ఛాలెంజ్ గా తీసుకున్నాను హీరోయిన్ అంటే ఎప్పుడు పాటలు డ్యాన్స్ గ్లామర్ అయినా చెట్టు చుట్టూ తిరుగుతూ పాటలు పాడే క్యారెక్టర్లైనా ఏదైనా కొత్తదన ఉండాలి హీరోల కంటే మనం ఏం తక్కువ యాక్షన్ కూడా చేద్దాం అనుకున్నాను ఏది ప్రత్యేకంగా నేర్చుకున్నది లేదు సెట్లో చెప్పడం చేయడం నేను క్లాసికల్ డ్యాన్స్ కూచిపూడి భరతనాట్యం నేర్చుకున్నాను ఫైట్లు అన్ని ఆన్ ద స్పాట్ గాడ్స్ గిఫ్ట్ ఏంటి అంటే నేను ఏదైనా చూడగానే చేయగలను కాలు విరిగినా బాధపడలేదు నిర్మాతలకు నష్టం కలగకూడదని ఆ గాయాలతోనే షాట్ పూర్తి చేసి వెళ్లిన రోజులు ఉన్నాయి ఇంత కష్టపడ్డాను కాబట్టి ఆ దేవుడు నన్ను హైట్స్ కు తీసుకు ఇప్పుడంటే చాలా వరకు కంఫర్టబుల్ లైఫ్ అప్పట్లో మాకు గ్రాఫిక్స్ లేవు ముప్పై అడుగుల ఎత్తులో నుంచి దూకాలి అంటే దూకడమే ధైర్యం ఉంటే దూకం అనేవారు అయితే ఫోర్సు చేసేవారు కాదు ధైర్యం చేసి నేనే చేసేదాన్ని ఒకప్పుడు హీరోతో సమానంగా ఒక్కోసారి వారికన్నా ఎక్కువ పారితోషికం అందుకున్నారు ఆ రికార్డును సౌత్ లో ఎవరు బ్రేక్ చేయలేదా అన్న ప్రశ్నకు నాకు అలాంటి పాత్రలు ఇచ్చిన దర్శక నిర్మాతలు వాటికి న్యాయం చేయడానికి నేను పడ్డ కష్టం ఆ సినిమాలకు అంత గొప్పగా ఆదరించిన ప్రేక్షకులు నా అభిమానులు అన్ని కరెక్ట్ గా కుదిరాయి లేడీ ఓరియంటెడ్ సినిమాలకు ఎక్కువ ఇస్తారు కానీ హీరోలతో కలిసి చేసిన సినిమాలకు కూడా కొందరు హీరోల కంటే ఎక్కువగా తీసుకున్నాను ఇక అమ్మానాన్నల తరువాత మీకు అండగా నిలిచిన వ్యక్తి ఎవరు అన్న ప్రశ్నకు నా భర్త శ్రీనివాస్ ప్రసాద్ గారు నా లైఫ్ ని నేనే ఎన్నుకున్నాను పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు పెళ్లి చేయాలి కానీ వాళ్ళు లేరు వాళ్ళు చనిపోయిన రెండు మూడేళ్లకు పెళ్లి చేసుకున్నాను దానికి ప్రత్యేకంగా ప్రిపరేషన్లు ఏవీ లేవు అలా అనుకున్నాం ఇలా చేసుకున్నాం ముప్పై ఏళ్లుగా ఇప్పటికీ హ్యాపీగా ఉన్నాం ఇన్నేళ్లుగా నా వెనుక ఉంటూ నన్ను గైడ్ చేస్తూ ఉన్నారు ఆయన నేనెప్పుడు దేవుడుకు ధన్యవాదాలు చెప్పుకుంటాను మంచి కెరీర్ ఇచ్చావు మంచి భర్తన ఇచ్చావు అన్ని నాకు దేవుడు ఇచ్చాడు దేవుడికి బాగా ఇష్టమైన కూతుర్ని అనుకుంటాను లక్కీ ఉమెన్ని నా జీవితంలో డబ్బు పేరు అన్నీ చూసేశాను తర్వాత ఏంటి ప్రజలకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చాను ఇక ఒక స్టేజ్ లో అయితే నాకు అనిపించింది పిల్లలు ఎందుకు ప్రజలే నా పిల్లలు అనుకోవచ్చు కదా పిల్లలకని ఆ స్వార్థం ఎందుకు పిల్లలు ఒకవేళ ఉంటే ఖచ్చితంగా నాకు స్వార్థం వచ్చుండేదేమో అప్పుడు నా ఆలోచన డిఫరెంట్ గా వెళ్ళుండేదేమో అలా కాదు పిల్లలు వద్దు అని నేను మా హస్బెండ్ ఇద్దరం నిర్ణయించుకుని పిల్లలను సాక్రిఫైస్ చేసి వద్దనుకున్నాం ఆ రోజు నుంచి నా ప్రజలే నా సర్వస్వం అనుకుని బ్రతుకుతూ వచ్చాను ఎందుకంటే ఈ స్థాయికి నేను రావడానికి ప్రజలు ఆ ప్రజలకు నేను బ్రతుకున్నంత వరకు ఏదైనా మేలు చేయాలని ఆలోచనతో నేనేమి డిసైడ్ చేసుకున్నాను అంటే నేను చనిపోయిన తర్వాత నా ఆస్తి మొత్తం ప్రజలకు ఇచ్చేద్దామని డిసైడ్ చేసుకున్నాను నేను మెదక్ లోనే ఆ రోజే చెప్పేశాను ఏ రకంగా అంటే ఒక ట్రస్ట్ లా ఫామ్ చేసి నేను సంపాదించిన ప్రతిదీ అది ఎడ్యుకేషన్ కు లేదా ఒక ఆరోగ్యానికి సంబంధించినదో దానికి ఉపయోగపడే విధంగా ఆశించేద్దాం నా తరువాత నా ప్రజలకు అది వెళ్తూ ఉండాలి అని చెప్పేశాను ఈ నగల మీద వీటి మీద ఇంట్రెస్ట్ అసలు లగ్జరీ లైఫ్ మీదే ఇంట్రెస్ట్ పూర్తిగా పోయింది నాకు పని

మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్